సో హాయ్ హలో గైస్, దిస్ ఇస్ సాయి దీపక్. వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. గైస్, లాస్ట్ వీడియోలో మనం ఏపీ ఐసెట్ 2019 కౌన్సిలింగ్ డీటెయిల్స్ అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాము. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా ఆ లింక్ ఓపెన్ చేసుకుని ఆ వీడియో చూడొచ్చు. సో ఈ వీడియోలోకి వస్తే మనము రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఏపీ ఐసెట్ 2019 వెబ్ కౌన్సిలింగ్ గురించి మనం తెలుసుకుందాము. సో అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మేజర్గా మనము రిక్వైర్డ్ సర్టిఫికెట్స్, ఏవైతే ఏపీ ఐసెట్ 2019కి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం చూసేద్దాము. సో నేను చెప్పిన సర్టిఫికెట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా మీరు కేర్ చేయాలి, అలాగే క్యారీ చేయాలి మీరు కౌన్సిలింగ్కి. సో ఏదైనా మిస్ అయినా కూడా మీరు ఎప్పుడు ఇప్పుడు నుండే ఇంకా స్టార్ట్ చేయండి. సో మీకు కౌన్సిలింగ్ వచ్చేసి మేబీ జూలై లాస్ట్ వీక్ నుండి స్టార్ట్ అవ్వచ్చు, అంటే జూలై లాస్ట్ వీక్ నుండి ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా మీకు ఫినిష్ అయిపోవచ్చు. మేబీ ఆగస్టు మధ్యలో నుండి మీకు క్లాసెస్ అనేవి రన్ అవుతాయి. సో ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇంకా ఒరిజినల్ డేట్స్ అయితే రాలేదు. సో మీకు ఒరిజినల్ డేట్స్ కూడా మీకు తెలియాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్పటికప్పుడు అప్డేట్ అయితే నేను ఇస్తాను ఖచ్చితంగా. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా మనము రిక్వైర్ సర్టిఫికెట్స్ ఏవైతే అవసరమో ఏపీ ఐసెట్ 2019 కౌన్సిలింగ్కి, సో అవన్నీ మనం చూసేద్దాము. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఏపీ ఐసెట్ 2019 హాల్ టికెట్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. సో ఇది మీరు ఒకవేళ కానీ మీ దగ్గర లేకపోతే మీరు మీ అఫీషియల్ వెబ్సైట్ ఏపీ ఐసెట్ 2019లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒరిజినల్ అంటే మామూలు తీసుకొని అలాగే 2 జిరాక్స్ కూడా తీసుకోవాలి. తర్వాత ఏపీ ఐసెట్ 2019 ర్యాంక్ కార్డు కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కటి నేను ఏదైతే చెప్తానో ప్రతి ఒక్కటి ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి, అలాగే దాంతోపాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్ళాలి. సో జిరాక్స్ కాపీస్ కానీ మిస్ అయితే మీరు మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయితే చేస్తారు. సో దానికోసమని మీరు ఖచ్చితంగా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే డిగ్రీ మార్క్స్ మేము కన్సోలిడేటెడ్ మార్క్స్ మేము అనేది మీరు తీసుకెళ్ళాలి, అలాగే డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో ఉంటుంది కదా, సో అది తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు డిప్లొమా నుండి వచ్చేలాతే డిప్లొమా మార్క్స్ మేమో కూడా మీరు తీసుకెళ్లాల్సింది ఉంటుంది. సో ఇవన్నీ ఒరిజినల్లే మనము తీసుకెళ్ళాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సిఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మేము, ఈ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఎందుకు అడుగుతారంటే మన డేట్ ఆఫ్ బర్త్ కోసము వాళ్ళు అడుగుతారు. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చాలామంది దగ్గర ఉండదు కాబట్టి, సో ఇది వ్యాలిడ్ ప్రూఫ్ కాబట్టి మనకు ఎస్ఎస్సి మార్క్స్ మేము అనేది అడుగుతారు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్కి వస్తే మామూలుగా ఈసెట్ టీఎస్ ఈసెట్ వాళ్ళకు చూసుకున్నట్లయితే 4th క్లాస్ నుండి, పాలిసెట్ వాళ్ళకైతే 3rd క్లాస్ నుండి వాళ్ళు అడిగారు. సో మీకు ఏపీ ఐసెట్ ఎవరైతే కౌన్సిలింగ్కి పాల్గొంటున్నారో వాళ్లకు జస్ట్ 9th క్లాస్ నుండి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. సో ఇవి కూడా మీ దగ్గర లేకపోతే మీరు వెంటనే మీ కాలేజీ అలాగే మీ స్కూల్స్కి వెళ్ళేసి మీరు తీసుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేవు అనుకుంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా తీసుకోవాలి. సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీ గ్రాడ్యుయేషన్కి అంటే మీ ఎడ్యుకేషన్కి సంబంధించిందే ఉండాలి. ఒకవేళ అది కూడా లేకపోతే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీలో 10 ఇయర్స్ నుండి ఉన్నారా లేదా అనేది ఆ ఇంటి మీద ఆధారపడి ఉంటుంది. సో అలా మీరు ఒకటి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీకు ఎంఆర్ఓ ఆఫీస్ లేదంటే విఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. సో ఇప్పుడైతే అది అవైలబుల్గా లేదు. సో దానికోసం మీరు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్లాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/1/2014. సో ఇక్కడ 2014ది ఇష్యూ చేశారు. సో మీరు ఇప్పుడు కొత్తగా ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లై చేసుకోండి. సో ఎందుకంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జస్ట్ 4 ఇయర్స్ మాత్రమే వ్యాలిడ్ అనమాట. నెక్స్ట్ ఇంకా 4 ఇయర్స్ వరకు మీకు కావాలి కాబట్టి మళ్ళీ మీరు అది ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా బ్యాన్ చేస్తారు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వైట్ రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే ఓసీ వాళ్ళకైతే మేజర్గా అడగరు. సో ఓసీ వాళ్ళు కూడా చేపించుకుంటే మంచిది ఫర్ బెటర్ పర్పస్ అనమాట. నెక్స్ట్ ఆధార్ కార్డు వచ్చేసి ఒరిజినల్ వాళ్ళు తీసేసుకుంటారు. సో ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేస్తారనమాట, జిరాక్స్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ ఫర్ పిహెచ్ సిఏపి ఎన్సిసి స్పోర్ట్స్ మైనారిటీ క్యాండిడేట్స్. సో వీళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలనేది మనం చూద్దాం. ఇప్పుడు ఏపీ ఐసెట్ 2019 కౌన్సిలింగ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఫర్ పిహెచ్ పీపుల్. సో పిహెచ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అనమాట. సో డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ నుండి వీళ్ళకి సర్టిఫికేట్ అనేది రావాలి, అప్పుడే ఇది ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ 40% అండ్ అబౌవ్ డిజేబిలిటీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. నెక్స్ట్ ఎన్సిసి క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే అంటే ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ పీపుల్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై
కాంపిటెంట్ అథారిటీస్. సో మీది ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో అవన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళండి. తర్వాత మీకు సంబంధించిన 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కూడా మీరు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మైనారిటీస్ పీపుల్ చూసుకున్నట్లయితే ప్రొడ్యూస్ ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది హెడ్ మాస్టర్. సో ఎస్ఎస్సి అలాగే టీసీ కూడా మీరు మైనారిటీ వాళ్ళు తీసుకెళ్ళాలి. అది కూడా మీ హెడ్ మాస్టర్ దగ్గర సైన్ అయితే చేపియాలి ఖచ్చితంగా. సో సిఏపీ పీపుల్స్ చూసుకున్నట్లయితే వీళ్ళకు సర్టిఫికేట్ అనేది జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ నుండి వీళ్ళకు ఇష్యూ అయి ఉండాలి. తర్వాత ఐడెంటిటీ కార్డ్ అంటే వీళ్ళకు సంబంధించిన ఐడెంటిటీ కార్డ్ అనేది ప్రూఫ్ అనేది ఉండాలి. తర్వాత డిశ్చార్జ్ బుక్ అని, అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వీళ్ళకు డిశ్చార్జ్ బుక్ అవసరము, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ సర్వీస్ సర్టిఫికేట్, ఒకవేళ వీళ్ళు సర్వీస్ మెన్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ చేశారు, అది కూడా కంపిటెంట్ అథారిటీ నుండి వెరిఫికేషన్ కోసము వీళ్ళు చేశారన్నమాట సర్వీస్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ పీపుల్ వాళ్ళు వచ్చేస్తే ఈ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కంపిటెంట్ అథారిటీ ఆఫ్ దేర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. సో వీళ్ళకు సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు తీసుకెళ్ళాలి. సో ఫైనల్ మనకు ఏపీ ఐసెట్ ప్రాసెసింగ్ ఫీ చూసుకున్నట్లయితే ఓసీబీసీ క్యాండిడేట్స్కి అయితే 1200 రూపీస్ మెన్షన్ చేశారు ప్రాసెసింగ్ ఫీ అనేది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ మెన్షన్ చేశారు. సో ఒకవేళ మీకు ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది మ్యాక్సిమం హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర మీరు పే చేయాలి. ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఏమొస్తుందంటే 2019 నుండి అంత వెబ్ ఆప్షన్స్ వెబ్ కౌన్సిలింగ్ జరిగేటట్లుంది. సో ఒకవేళ అది కానీ మనకు అమల్లోకి వచ్చిందంటే మనము డైరెక్ట్ ఫీజు అనేది ఆన్లైన్లో కట్టుకోవాలి, లేదంటే మనకు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరే ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది కట్టుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ సెంటర్స్ అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్ చూసుకుందాము. అది కూడా కేటగిరీ వైజ్ ఓసీబీసీ ఎస్టీ వాళ్ళకు ఒక చోటు ఉంటుంది హెల్ప్ లైన్ సెంటర్స్ అనేటివి. అలాగే ఎస్సీ వాళ్ళకు వచ్చేసి సపరేట్గా వాళ్ళకు మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయడం వల్ల నేను ఎలాంటి అప్డేట్ తీసుకొచ్చినా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో దాని ద్వారా మీకు ఈజీగా అందుతుంది అన్నమాట సమాచారము. సో మీకు ఈజీగా కౌన్సిలింగ్కి ఏమైనా పనులున్నా మీరు చేసేసుకోవచ్చు. సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మిగతా వాళ్ళకు కూడా ఏపీ ఐసెట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో సో వాళ్ళకు కూడా షేర్ చేస్తే సో బెటర్ యూజ్ అన్నమాట, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఇంకా ఏమైనా మీకు ఏమైనా ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు అడగొచ్చు, నేను ఖచ్చితంగా మీకు అయితే రెస్పాండ్ అవుతాను. సో ఒక లాస్ట్ 2 డేస్ వరకు నేను రెస్పాండ్ అవ్వలేదు సో నా పర్సనల్ వర్క్స్ వల్ల. సో ఇప్పటి నుండి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయితే అవుతాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ సాయి దీపక్ సైనింగ్ ఆఫ్, బాయ్.